బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన పొత్తులపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. టీడీపీ జనసేన పొత్తుల విషయంలో కీలక సూచనలు చేశారు. సీఎం పదవిని 2.5 ఏళ్లు పంచుకోవాలని సూచించారు. సీఎం పదవి షేరింగ్పై చంద్రబాబుతో ప్రకటన చేయించాలన్నారు. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని లేఖలో హరిరామ జోగయ్య పేర్కొన్నారు. పొత్తుల లెక్కలు, సీట్ల సర్దుబాటు గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మధ్య ఆదివారం 2 దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ భేటీలోనే ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంలో క్లారిటీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలపై అనేక సార్లు పవన్ కళ్యాణ్కు లేఖ రాసిన హరిరామ జోగయ్య ఈసారి రాసిన లేఖ మాత్రం కాస్త ఘాటుగానే ఉంది. రాజ్యాధికారం ధ్యేయంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దింపాలంటే టీడీపీ జనసేన కలవాల్సిన తప్పని పరిస్థితి ఉందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. కానీ కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే కేవలం వైసీపీని గద్దె దించి టీడీపీని అధికారంలోకి తేవటం కాదని హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు, కాపులకు రాజ్యాధికారం అంటే వైసీపీని గద్దె దించి చంద్రబాబును అధికారంలోకి తేవటమా అంటూ ప్రశ్నించారు ఆయన. టీడీపీ జనసేనకు సీట్లు కేటాయించడం కాదని జనసేనే టీడీపీకి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండాలన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదన్న హరిరామ జోగయ్య, జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని సూచించారు. అలాగే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కు 2.5 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించాలని కోరారు. ఇలా కాకుండా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే ఆ తర్వాత జరిగే నష్టానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.